వదినంటే తల్లితో సమానం అంటారు కానీ నువ్వు నా కత్తకనే ఎక్కువే అలిగి అత్తవారింటికి చెడు చిల్లలింటికి వెళ్ళకూడదన్నారు కానీ కూతురింటికి వెళ్ళకూడదని చెప్పలేదు కదా అన్నయ్య తిరిగొచ్చే వరకు నువ్వు నాతోనే ఉండవు కానీ ఊర్కో సౌందర్య ఒక అరగంట ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు తప్పదు కాని లేవండి నా బంగారు కొండ కదూ చెప్పినట్టు వినాలి పావుగంట ఆగిలేస్తాను సరేనా ప్లీజ్ డార్లింగ్ గుడికెళ్ళి తెలుసుకున్న వాళ్ళు ఎవరు పొద్దుకే వరకు ఉండరు నా పుచ్చి కదూ లేవండి గుడిక ఇప్పురా చక్కగా తలంటుకుని కొత్త బట్టలు వేసుకుని తలంటు కూడానా తప్పదు కన్నా ఇవాళ మన పెళ్లి రోజు కదా లేవండి లేవండి ఆగాగు మన పెళ్లి రోజు నేను నీకు ఇచ్చే ప్రెజెంటేషన్ ఏమిటో తెలుసా ఏంటి ఇంకోసారి స్నానం చేయించలేవాయ్ మన రాష్ట్రానికి కరెంటు కోత అయితే ఉంది కానీ నీళ్ల కరువు ఇంకా లేదుగా ఉండండి ఫోన్ వచ్చింది చూసొస్తాను హలో లైన్లో ఉండండి ఎవరు కలెక్టర్ అమ్మ గుడ్ మార్నింగ్ మేడం ఓ ఎస్ దానికే ఉంది జస్ట్ అరగంటలో అక్కడ ఉంటాను ఓకే మేడం ఓకే డార్లింగ్ అర్థమైంది అమ్మగారి సేవకు వెళ్ళాలి అంతేగా ఏ తెల్లారి దగ్గర నుంచి మిమ్మల్ని చూడండి ఉండలేకపోతున్నానందా అయినా మన బంగారం మర్చిపోవాలి కానీ ఒకళ్ళనుకుని ఏ లాభం అది కా సౌందర్య ఇప్పుడు నేనే ఉన్నానండి వెళ్ళండి పెళ్ళాకన్నా మీకు ఆవిడ గారి పని ముఖ్యం కదా తప్పకుండా వెళ్ళండి కాసేపు ఈ పూజలను ఆపండి అవతల కలెక్టర్ గారు వస్తున్నారు అమ్మా మీరు కూడా కాసేపు అక్కడ నుంచి ఆవిడస్తే మాత్రం మా పూజలు ఆపడం ఎందుకు కలెక్టర్ గారు అంటే జిల్లాకు అధికారి ఆలయం మర్యాదలతో ఆవిడకి స్వాగతం చెప్తాం మన సాంప్రదాయం ఎవరైనా ప్రోటోకాల్ పాటించాల్సింది మీరు అక్కడ వెళ్ళండి అది కదండి నో అడ్మిన్స్ ప్లీజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారే చెప్పాక ఇంకా చూస్తున్నారేమిటమ్మా వెళ్ళండి ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాక్షంధారయతాన్ ధ్రువం దేవే వాచమదలయంత దేవాః తాన్ విశ్వరూపా పశవో వదంతే తాదో మంత్రే సవాచ్యం దుహాన ఏనర్వాగస్మాన పతుష్ణుడైకో శుభార్తస్తుత్యను గృహ్ణంతో శుభార్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహార్తస్తు మహార్తస్తు సామ్రాజ్యం భోజ్యం విశ్వరాజ్యం వైరాజ్యం ఇవాళ కలెక్టర్ గారు పుట్టినరోజు అండి దీని పెళ్లి రోజు కన్నా ఆవిడ పుట్టినరోజే ముఖ్యమైందన్నమాట కలెక్టర్ గారిది చంద్రనోళ గోత్రం ఉత్తరాభద్ర నక్షత్రం చంద్రనోళ గోత్రస్య ఉత్తరాభద్ర నక్షత్రమైన గోత్రనామాలేం కర్మ పుట్టుమచ్చలు కూడా తెలిసే ఉంటాయిలే దీని మొగుడు అనుకుని ఏం లాభం అసలు మొగుడు నదిలోకి తిరుగుతుందిగా ఆ మహాతల్ని అనుకోవాలి దీని తప్పు కూడా ఉండిలేవే మొగుడు అదుపులో పెట్టుకోవడం చాత కాకపోతే సరే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఆనంద కల్పూరణి రాజనం దర్శయామి రక్షాంధారయామి అమ్మా హారతి కలగద్దుకోండి ఇంకే హారతిలే దీని కాపురమే మంగళహారతి అయిపోతాను ఇలా కాపురాలు తీసి ఆడదాన్ని ఎడంకాల చెప్పు తెగేటట్టు కొట్టినా పాపం లేదు ఏందనుకుని ఏం లాభమే దీని సంసారం సంగతి దీనికే పట్టదాయే మనిషిలో ఉనుకు పలుకు ఉండేమో చూడు ఎవరమ్మా మీరు ఎవరు కావాలి సీత కోసమేమో కోసమే లేదా ఆ దొరస్తాని ఉంది పిలుస్తాను కూర్చోమ్మా నాకేం కూర్చోడానికి కుర్చీ లేక గతి లేక గొంపకి రాలేదులే ముందు ఆ మహాతల్లిని పిలు సిగ్గు విడిచినమ్మ వీధందరికీ పెద్దని ఎటువంటి వాళ్ళంతా సీట్ లెక్క పట్టే దేశం ఇట్టా తగలడింది ఒక్కడు సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం దాని బుద్ధి ఎక్కడికి పోతుంది ఎందుకంటే అంతటి పెద్ద మాటలు ఆహా మరి ఆ మహాతల్లి చెప్పిన పనిలో కలెక్టర్ ఉద్యోగం అడ్డు పెట్టుకుని కాపురాలు తీయచ్చా చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే సరే పరువు పద్ధతి ఉన్న ఆడదైతే
కట్టుకున్న మొగ నదిలి తీర్చిన పడుతుందా వా ఇంటి నిండా ఉన్నారు జనం ఎందుకు ఇంత గడ్డి పెట్టదుగా సౌందర్య ఏం మాట్లాడుతున్నామో తెలుస్తుందా ఏ ఉన్న మాటగా అన్నాను ఉన్న మాట అంటే ఉలికెక్కువ అని నా మొగుని వల్ల వేసుకుంది చాలక ఇంకా సిగ్గు లేకుండా అరుస్తావు ఎందుకు మాట్లాడవే నీకు మగాడే కావాల్సి వస్తే నా మొగుడే దొరికాడా ఊళ్ళో ఎంతమంది లేరు నీ మొగుడు పోలీస్ అయితే నా మొగుడు పోలీసే నీ మొగుడు కట్టేది కాకి అయితే నా మొగుడు కట్టేది కాకి అన్నావుగా మరి ఆ మొగుడు పనికి రాలేదా ఇప్పుడు నా మొగుడు మీద కనబడ్డావు కొత్త ఉద్యోగం వచ్చేప్పటికి కొత్త మొగుడు కావాల్సి వచ్చాడా ఉద్యోగం వంక పెట్టుకుని నా మొగుడిని వల్ల వేసుకుంది నిజం కదా పుట్టిన రోజని పెరిగిన రోజని ఉళ్ళకి గోపురాలకి నా మొగుడు వెంటేసో తిరగడం నిజం కదా చీటికి మాటికి వేళ పడా లేకుండా నా ఇంటికి ఫోన్ చేసి నా మొగుడు పిలిపించుకోవడం అబద్ధమా ఆహా ఏం అడిగారండి మీరు గాని అపోజిషన్ లో కూర్చుంటే తెల్లారేటప్పటికల్లా ఏ గవర్నమెంట్ అయినా ధమాల్ ఎండ తీసిపారేసింది అసలు ప్రపంచ చెత్త ప్రశ్నల పోటీని ఏదైనా పెడితే మీకేనండి ఫస్ట్ ప్రైజ్ మర్యాద గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ గిరీశం గారు అని పిలవాలి ఒకవేళ గిరీశం గారు అని తెలుగులో పిలవడానికి ఇబ్బందిగా ఉందనుకోండి సింపుల్ గా ఇంగ్లీష్ లో మిస్టర్ గిరీశం అని పిలవచ్చు ఏమన్నారు మిస్టర్ సౌందర్య గారు మావిడ మీ ఆయన కలిసి గొళ్ళకి గోపురాలకి తిరిగారా అంతేగాని లాడ్జింగ్లకి హోటల్ రూమ్లకి కాదుగా మావిడ మీ ఆయన్ని వేళాపాడ లేకుండా ఫోన్ చేసి పిలిపించుకుంది అదేగా మీ పాయింట్ ఎక్కడికి పిలిపించుకుంది ఆఫీస్కే గాని ఇంటి దాకా పిలిపించుకుని బాత్రూమ్ దాకా రానివ్వలేదుగా మీ ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా నేను బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఎక్కడైనా తిరిగాను ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకోవాలి ఎస్పీ గారేమనాలి అయినా ఎవ్వరూ ఏది అనలేదు ఎందుకంటేనండి అందరూ మీ అంత నీచంగా ఆలోచించరు గనక చాలేవయ్యా పెళ్ళాన్ని కాపురాన్ని పిలుచుకోలేక తవట దగ్గరలా కూర్చుంది చాలక నాకు నీపై చెప్పొచ్చావా అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్యాదేవి ఒరే వంశోద్ధారక నువ్వు ఆగరా నేను చెప్తాను చూడమ్మా ఇప్పుడు నువ్వు వాడేవే తవట దద్దమ్మా అని ఆ మాట నీకు అర్థం తెలుసామ్మా ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ మాట వాడాలమ్మా పెళ్ళాన్ని నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి కట్టుకున్న ఆడది ఇల్లు పట్టినట్టు తిరుగుతున్నా సరే పళ్ళెత్తు మాట అనలేని వాళ్ళకి బరి తెగించిన ఆడదానికి పళ్ళు రాలకొట్టి చేతిలో పెట్టలేని వాళ్ళకి ఇంతెందుకమ్మా టూకీగా చెప్పాలంటే గజ్జల గుర్రంలో పరాయి వాళ్ళ ఇళ్ళకొచ్చి కాలు దువ్వడానికి ఆలోచించిన నీ మొగుడు లాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళని సవట తద్దమ్మ అనొచ్చమ్మా అమ్మ కుర్ర కుంక ఎంత మాటను అవును నేను ముసలాయనే కానీ నా కూతురు వయసులో ఉన్న నువ్వు నోటికొచ్చినట్టుగా ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే చంప పగల కొట్టాలనిపిస్తోంది కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నాను అది నీ వల్ల కాదు నన్ను కన్న తండ్రి కట్టుకున్న మొగుడే ఆ పని చేయలేకపోయారు అందుకే ఓట్ల గిత్తల రంకెలేస్తున్నావు చూడు నీ పిచ్చి చేస్తల్ని బెర్రి వాగుని చూస్తూ సహించి సంకనేసుకోవడం మీ వాళ్ళు చేయొచ్చేమో కానీ ఇంకొక క్షణంలో నువ్వు బయటకు నడవకపోతే నిన్ను మెడబట్టుకు బయటకు గెట్టాల్సి వస్తుంది వెళ్ళు బయటకెళ్ళి ఇదిగో నన్ను ఎవరు కొట్టినావో నువ్వు బయట కాలు పెట్టి మాట్లాడవే వీధి కుక్కల్లాగా మరిగే నీలాంటి బజారు మనుషులతో మాట్లాడాల్సిన గట్టి నాకు లేదు వెళ్ళి దిక్కు చూడు చెప్పు చూస్తాను నీ అంత చూస్తాను వెళ్ళవే పిల్లకాకి అమ్మా సీత దాని గురించి నువ్వేం పట్టించుకోకమ్మా ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతాయి వాటి గురించి మనం పట్టించుకుంటామా ఇది కూడా అంతే ఎరా కుమారరత్నం అవసరానికి కాదు కొన్ని మనీ ఆర్డర్ లాగా కరెక్ట్ గా టైంకి ఎంత బాగా దిగబడ్డావురా నీ లెవెల్ ఎంత పెరిగిపోయిందిరా ఏవి లెవెలు ఏవి కథ ఏ ఎస్పీ పెళ్ళం మూలాన్ని పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావో ఆ శిఖండికే ఎదురు తిరిగి నువ్వు సమాధానం చెప్పావు చూడు అప్పుడే నువ్వు నా దృష్టిలో ప్రత్యేక తపాలా బిల్ల విడుదల చేయాల్సినంత ఎత్తుకు ఎదిగిపోయావురా రై ఏ నుంచి అది నీ పెళ్ళం నువ్వు భర్తవి మీ సంసారం మధ్యకి నేను రానంతే నాన్నా నిజంగానా నీ చూడరా సీతా ఆగు ఇన్నాళ్ళు నీలాంటి పెంకి పెళ్ళాన్ని దొరకటం నా తలరాత అనుకుని భరించాను కానీ చివరికి నువ్వు ఇలా బరి తెగించి ఊరి మీద పడతావు అనుకోలేదే ఆడపుట్టక పుట్టి మరో ఆడదాని శీల మీద నింద వేయడానికి నీ నోరెలా వచ్చింది అది నాలుక తాటి పట్ట నువ్వు ఆడదానివి కానీ రాక్షసువి బ్రహ్మ రాక్షసువి నీలాంటి శూర్పణకతో కాపురం చేయడం కంటే ఊరేసుకుని చావడం నయమే చెప్తా నీ పని ఇలా కదే నిన్ను
ఈ రోజు నుంచి నీ చావు నువ్వు చావు. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇన్నాళ్ళు అంతో ఇంతో నీ పుట్టింటి సొమ్ము తిన్న పాపానికి నీ మొండితనం, బండతనం, రాక్షసత్వం అన్ని భరించాను. ఇక నా ఓపిక చచ్చిపోయింది. నీ కొంప, నీ బతుకు నీకే వదిలేసి నేనే వెళ్ళిపోతున్నాను. రాజా వాసిరెడ్డి వారి ఆడపడసలా బతుకుతావు, లేకపోతే ముగుడు వలసిన ఆడదానిలా బాధారణ పడతావు. నీ ఇష్టం, నీ కర్మ, అనుభవించు. తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని నన్నంటారేటండి? ఎవరైనా కనిపిస్తేనే చంకనెక్కుతారు, లొంగే కొద్దీ నెత్తికెక్కుతారు, పెళ్ళైనా అంతేనండి. నేను కాపురానికి వచ్చిన మొదటి రోజునే చంప పగలు కొట్టి మీ చోటు ఇదే అని మీ కాళ్ళు చూపిస్తే అక్కడే పడుండేదాన్ని కదా. నేను నెక్లెస్ అంతా పుచ్చుకున్నప్పుడే తను తాచి కొట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దంటే మళ్ళీ తలెత్తదన్నా? ఇంటి పనికి కానిస్టేబుల్ని పిలిపించినప్పుడు మొదట్లోనే మీరు ఇదేం పనని ఒక్క చెంప దెబ్బ కొట్టుంటే నా బతుకుల బజార్న పడేదా? కలెక్టర్కి మంచి నీళ్ళు అందివ్వడం కూడా తప్పుడు బుద్ధితో చూడాలా అని ఆనాడే నన్ను మొహం వాయగొట్టుంటే నేను వాళ్ళ వీధిని పడేదన్నా? చెప్పండి, తప్పంతా మీది. పెళ్ళాన్ని నెత్తికెక్కించుకోవడం మీ తప్పండి. సౌందర్య, ఇప్పుడు నీ మొగుడుగా చెంప పగలగొట్టి మరీ చెప్తున్నాను. పద, ఏ కలెక్టర్ గారి కాపురంలో నువ్వు చిచ్చు పెట్టావు ఆ కలెక్టర్ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకో. చూస్తావే పద. సౌందర్య, తెలుసో తెలియకో నువ్వు తొందరపడి నా మీద విరుచుకుపడ్డా. రెండు సార్లు నాకు మంచి జరిగింది. ఆనాడు నువ్వు చేసిన అవమానమే నాలో కలెక్టర్ని కావాలన్న పట్టుదలకు పునాదయ్యింది. మళ్ళీ ఈ రోజు నీ ఆవేశమే మా భార్యాభర్తలను తిరిగి కలిసే అవకాశం కల్పించింది. అబ్బా, మీరలా అనకండి మేడం. ఆవిడ గారు పిచ్చి కోపం మూలంగా నిజంగానే చాలా ఉపయోగం ఉందనుకుని ఇంకా రెచ్చిపోతుంది. మీరు మరేనండి, ఇంత తిరిగా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఉండడానికి నేనేమన్నా పిచ్చిదానా? రాజా వాసిరెడ్డి తప్పు సౌందర్య, అలా అనకూడదు. పెళ్ళి ఇంటి పేరు మారిన ఆడదానికి పుట్టింటి పేరేటి అధికారం లేదు. మంచి అయినా చెడైనా, కష్టమైనా సుఖమైనా కట్టుకున్న వారితో కలిసి పంచుకోవాల్సిందే గాని కన్నవారికి ఆశపడితే భర్తను అవమానించినట్టి. అందాక ఎందుకు అధికారానికి కలెక్టర్నైనా ఆడదానిగా నేను పోలీసుడు పెళ్ళాలి. ఉద్యోగంలో ఆయన నాకు సెల్యూట్ చేస్తారు, ఇంట్లో నేను ఆయన కాళ్ళు పడతాను. బంగారం లాంటి మాట చెప్పావమ్మా. 12 కాపురానికి 12 సూత్రాలు ఉంటాయని నాకు తెలుసు, కానీ 13 సూత్రం బాగుందమ్మా. తేరు దగ్గర ఇలాంటి సూత్రాలు చాలా ఉన్నాయి నాన్న, నాకు ఇదివరకే చాలా చెప్పింది. అన్ని విన్నాకనే ఇవ్వటం ఇలా అడ్డగాడిది. అయింది ఏదో అయిపోయింది, ఇంకా ఎందుకండి వాడిని ఇలా ఆడిపోసుకుంటారు? సుపుత్రుడు గాని వెనకేసుకొస్తున్నావు. మనవని చేతికిస్తాను ఏమైనా అభిపెట్టాడా? అదేం కుదరదు. ఈ బడుద్ద లాంటి మనవడు నాకు ఎంత మాత్రం అక్కర్లేదు. నా కోడలు లాంటి బుద్ధిమంతురాలు నాకు మనవరాలుగా కావాలి. ఎవరైనా వంశోద్ధారకుడు కావాలని కోరుకుంటారు, కానీ మీరేమిటండి ఆడపిల్ల అంటారు? భర్త గాడిదని చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను విను. విన్ను, 30 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాను, ఇక మీద వినేది లేదు. కరెక్ట్యా, ఎప్పుడూ భర్త మాట భార్య వెంటవేనా? కొన్నిసార్లు మన మాట వాళ్ళు వినాలి. ఓహో, నువ్వు ఆ రూట్ లో అలా వచ్చావమ్మా. ఓకే, మనవడైనా మనవరాలైనా నేను మాత్రం తాతనే కదా, నా పొజిషన్ లో మార్పు ఉండదు. ఏమంటారు ఎస్పీ గారు? ఒక్క నిమిషం అండి, మా ఆవిడ గారు కొంచెం చెప్తాను. ఏమిటండి? అదేను, ఎన్నో నెల అని. 5వ నెల సీత, మనం చాలా వెనకపడున్నాం. తర్వాత తిరిగ్గా పందాలు వేస్తే ముందరకు వెళ్తారు, కానీ అందరూ భోజనాలకు రండి. అరే, చక్కటి ఉత్తరం రాసుకుని పోస్టల్ స్టాంప్ అంటించడం మర్చిపోయినట్టుగా ఈ విషయం మర్చిపోయినట్టండి. నువ్వు మాత్రం